పండుగ వినాయక చవితి. వినాయక చవితి వచ్చిందంటే ప్రధానంగా యువతకు సందడే సందడి. ఎన్ని అడుగులు బొమ్మ పెట్టాలి, ఏ ఆకారంలో బొమ్మ పెట్టాలి, అందరికంటే ప్రత్యేకంగా ఏం చేయాలి అని ఒకటే ఆలోచనలతో గడుపుతూ ఉంటారు. దీనికోసం నెలల ముందు నుంచే బొమ్మల తయారీకి ఆర్డర్లు ఇచ్చేస్తారు. అప్పుడే చవితి సందడి మొదలైంది. బొమ్మల తయారీదారులు బిజీగా ఉన్నారు. విజయనగరం జిల్లాలో వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నాయి. బొమ్మల తయారీ జోరందుకుంది. అయితే ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల తయారీ ఎక్కువగా ఉండడంతో మరలా పర్యావరణ ప్రేమికులు దిగులు చెందుతున్నారు. మట్టి ప్రతిమలే మేలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దని ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్న మట్టి ప్రతిమలతో మహాప్రతిమల తయారీ కుదరకపోవడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. ఈ ఏడాదైనా పర్యావరణ పరిరక్షణ పరంగా మట్టి గణపతులు కొలువవుతాయో, ఆకర్షణీయంగా అత్యంత భారీగా ఉండేలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు రాజ్యం వెళ్తాయో వేచి చూడాల్సిందే. కొమ్మరి వేదిక ఎందుకు వచ్చామంటే దగ్గరలో వినాయక చవితి ఉంది కాబట్టి బొమ్మ బుక్ చేయడానికని వచ్చాం. ఇక్కడ మట్టి బొమ్మలు తయారవుతాయి తెలిసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామండి కొమ్మరి వేదికకి. కానీ చాలా వరకు చూస్తే ఇక్కడ అన్నీ మినిమం 7 అడుగులు తక్కువగా ఉన్నాయి, కానీ 7 అడుగులు ఎక్కువ లేవు. అలాగే వీళ్ళని అడిగితే 10 అడుగులు కావాలని మేము అడిగితే వీళ్ళు అవ్వదండి, ఇంత దూరం కూడా దూరం గ్యారంటీ ఇవ్వలేమని అంటున్నారు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ తయారు చేసేస్తాము, 10 అడుగులు కాదు నీకు 20 అడుగులైనా తయారు చేసేస్తాము, అది నువ్వు ఎంత దూరమైనా పట్టుకెళ్ళొచ్చు అని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. మట్టి బొమ్మకి అయితే గ్యారంటీ ఇవ్వట్లేదు. మరి మాకు ఇప్పుడు ఎలా కాదనుకున్నా 10 ఫీట్ బొమ్మ కావాలి, కానీ ఇక్కడ మేము గ్యారంటీ ఇవ్వమని అంటున్నారు. కాబట్టి మాకు పొల్యూషన్ తగ్గుతుంది అండ్ నీటిలో ఉన్న జీవాలు బతుకుతాయండి. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఈ చేపలు చనిపోవడం, రొయ్యలు గట్టడం ఉండడం, చనిపోవడం, చెరువులో ఉన్న కాలుష్యం మొత్తం అదే కాలుష్యం అవడం, దానివల్ల మాకు నష్టాలే కానీ లాభాలు ఇట్లేవండి. అందుకే మేము మట్టి బొమ్మలకు ఎక్కువగా ప్రాధాన్యత చూపుతామండి. ఉండండి, బొమ్మలు తయారు చేస్తుంటాం. ఈ సంవత్సరం కూడా మేము దీని మీదే బతుకుతుంటాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మాకు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటాం. కలర్స్ కానీ ఏమైనా ఫ్యామిలీ మొత్తం దీని మీద ఆధారపడి బతుకుతుంటాం కాబట్టి మాకు ఇప్పుడైతే మరి మట్టి బొమ్మల వల్ల మట్టి బొమ్మలే వాడాలంటున్నారు. కానీ మట్టి బొమ్మలు యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మా ఉపాధి అయితే కోల్పోతాం.
దీనివల్ల మా ఈ ఒక్క కుటుంబానికే కాకుండా కొన్ని లక్షల కుటుంబాలు కూడా దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మరి మేమంటే సంవత్సరం మొత్తం చేయాలండి, ఇవి 300 బొమ్మలు చేయాలంటే ఫ్యామిలీలో ఎంతమంది 10 మంది ఉంటే 10 మంది కష్టపడితే కానీ తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి అయిపోయింది. అంటున్నారంటే వాడొద్దని చెప్తున్నారు సార్, కానీ ఇప్పుడు ఫస్ట్ నుండి మాకు అలవాటైన పని మానేసి కొత్తగా ఇప్పుడు చేయాలంటే మాకు అయితే సాధ్యం కాదండి. మట్టి బొమ్మలు చేయడం అనేది అది కొందరికే వస్తుంది. ఇప్పుడు అందరం ఇది చేయాలంటే అవ్వదండి. మరి ఇప్పుడు మా అలా చేయవలసి వచ్చిందంటే మేమందరం ఇంకా ఉపాధి కోల్పోతాం. రేట్లో అయితే అంతగా రేట్లు అయితే ఏం లేదు సార్, రేట్లు చాలా తక్కువ రేట్లకి ఇంత కష్టపడి కష్టాన్ని కూడా ఎవరో చూడకుండా రేట్లు అడుగుతుంటారు. 10,000 చెప్తే 5,000 ఇస్తారా, 3,000 ఇస్తారా, 4,000 ఇస్తారా అంటారు. ఈ సంవత్సరం మొత్తం కష్టాన్ని కాకపోతే అప్పులు తెచ్చుకొని చేసిన డబ్బులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడి మరి ఎంతకో కొంతకి ఉంచుకోలేక ఇచ్చేయడం తప్పించి ఈ వ్యాపారంలో అయితే అంతగా లాభసాటి వ్యాపారం అయితే ఏం కాదు. కాకపోతే ఫస్ట్ నుండి చేసే దీనివల్ల అలా చేయడం జరుగుతుంది. బాగానే ఉంటుందంటే వ్యాపారం బాగోలేకపోతే గిరాకీ ఎలా బాగుంటుంది సార్? ఇప్పుడు వర్షాలు పడి అన్నీ బాగుంటే అందరూ వచ్చి కొంటారు, తీసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా అసలు వ్యాపారాలు ఇప్పటి వరకు కూడా మాకు చాలా తక్కువ అసలు భయం వేస్తుంది అన్నమాట. వ్యాపారం అంటే ఎన్ని అయిపోవాలి కానీ మరి అవ్వట్లేదు. బిజినెస్ అనేది మరి ఇంకా దేవుడు ఎలా చూస్తాడో మరి చెప్పలేం. లాస్ట్ 1 వీక్లోనే మరి ఏదైనా ఉంటే ఉంటుంది వ్యాపారం. 300 సంవత్సరాలు బట్టి వినాయకుడి బొమ్మలు, దేవి బొమ్మలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటాం. మట్టి బొమ్మలు ఇలాంటి టైంలోనే మట్టి బొమ్మలు కావాలని వస్తున్నారు, కానీ మాకు టైం చాలట్లేదు. అది 3 మాసాలు ముందుగా చెప్పుకుంటే మేము మట్టి బొమ్మలు తయారు చేస్తాం. ఇప్పటికీ మాకు 20 బొమ్మలు తయారు చేస్తాం. 20 బొమ్మలకి 3 మాసాలు పట్టింది మట్టి బొమ్మలు తయారు చేయడానికి. అది ప్లాస్టర్ పాలిచి బొమ్మలు, అది కూడా మోడల్ బొమ్మలు కావాలంటే ముందుగా ఆర్డర్ ఇస్తే చేస్తాం. కానీ మేము చేసి ఉంచితే దానికి తక్కువలో అడగడం, చీప్గా అడగడం చేస్తున్నారు కస్టమర్స్. ఒక మాకు బొమ్మ 6 రోజుల బొమ్మ పూర్తి అయ్యేసరికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి బొమ్మకి ఏమొచ్చి 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా అడుగుతున్నారు. మాకు ముందుగా ఆర్డర్ ఇస్తే మేము తయారు చేయగలం. తర్వాత ప్లాస్టర్ పాలిచి బొమ్మలు ఎందుకు చేస్తున్నారని మాకు పొల్యూషన్ వాళ్ళు కొంతమంది వచ్చి అడుగుతుంటారు. ఇది మీరు ఆపేస్తే బాగుండు అంటే మేము ఆపడం కాదు, మీరు వచ్చి ప్రతి ఎక్కడెక్కడది బొమ్మలు తయారవుతున్నాయో ఇలాంటి టైంలో మీరు వచ్చి వాళ్ళకి మీరు హెచ్చరిక చేయాలన్నమాట. ఇలాంటి ప్లాస్టిక్ బొమ్మలు చేస్తే మేము ఒప్పుకోం, మట్టి బొమ్మలు తయారు చేయాలని మీరు చెప్తే మేము తప్పకుండా దాన్ని మేము సహకరిస్తాం. మేము మట్టి బొమ్మలు చేయాలని మాకు ఉంటుంది, కానీ ప్లాస్టిక్ బొమ్మలు కావాలంటారు. ప్లాస్టిక్ పాలిచి బొమ్మలు అంటే ఎంత దూరం వెళ్ళచ్చు, మట్టి బొమ్మలు అంటే లోకల్ కాకపోతే ఒక 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మట్టి బొమ్మ ఉంటుంది. తర్వాత దూరం మాత్రం మట్టి బొమ్మ వెళ్ళవు. మట్టి బొమ్మలు కావాలంటే మాత్రం 15 అడుగులు 10 అడుగులు 18 అడుగులు బొమ్మలు మట్టి బొమ్మలు తయారవు. అది మాత్రం కంపల్సరీ ప్లాస్టర్ పాలిచి బొమ్మలు తయారు చేయవలసిందే. మట్టి బొమ్మ అయితే మినిమం 6 అడుగులు 7 అడుగుల కంట ఎక్కువ వెళ్ళవు మట్టి బొమ్మలు. మట్టి బొమ్మల వల్ల వెంటనే అవి వేసిన ఒక అరగంటలో మట్టి బొమ్మ కరిగిపోతుంది. ప్లాస్టర్ పాలిచి బొమ్మ ఏంటంటే అది ఇంచుమించు దగ్గర ఒక 3-4 రోజుల తర్వాత అలా ముక్క ముక్కలు అయిపోయి అలా షిట్ అయిపోతుంది. కానీ పూర్తిగా నీటిలో మాత్రం మెల్ట్ అయిపోతుంది మట్టి ప్లాస్టర్ పాలిచి బొమ్మ. మట్టి బొమ్మకి ప్లాస్టర్ పాలిచి బొమ్మ తేడా ఏంటంటే మట్టి బొమ్మ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, పొల్యూషన్ ఇబ్బంది ఉండదు, తర్వాత చేపలకి ఇబ్బంది ఉండదు. ప్లాస్టర్ పాలిచి బొమ్మలు అంటే మరి ఇబ్బందే, కానీ ఇబ్బంది అనుకుంటే మరి మా బ్రతుకే ఈ బొమ్మలు తయారు చేసే బతికేది మేము. అది వద్దంటే మేమేం చేయగలం? మాకు దానికి ఇప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరైనా మాకు ఏమో సహకరిస్తామంటే దానికి ఏదో మేము ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. మట్టి బొమ్మలు వెంటనే కరిగిపోవాలా అంటే దానికి వేరే మాకు కొంత ధన సాయమో లేకపోతే ఏదైనా స్థల సాయమో మేము చేస్తే దాన్ని మేము ప్లాన్ చేసుకోగలం. జయ సింహనారాయణ.